న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ జట్టు వరుసగా మూడో వన్డే మ్యాచ్లో కూడా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిచి భారత్ జట్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసి కొత్త ఏడాది వరుసగా రెండో సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు సిరీస్లలో కూడా భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీతో మెరవడమే కాకుండా బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీసి జట్టుకు ఉపయోగపడ్డాడు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ ముగిసిన తర్వాత తన మనసులో మాట బయటపెట్టాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో అదృష్టవశాత్తు కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. నేనెప్పుడూ కొత్త బంతితో బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తాను. ఈ రోజు నాకు బాగా కలిసి వచ్చింది. బంతిని రెండు విధాలా స్వింగ్ చేయగలిగాను. నేను బౌలింగ్ చేసే లైన్ మార్చుకునే ప్రయత్నం చేశాను. అదృష్టవశాత్తు అది కూడా కలిసి వచ్చింది. ఇక ఈ సిరీస్ మొత్తంగా నా సాయశక్తుల నా పూర్తిస్థాయి ప్రదర్శన చేసేందుకు అవకాశం కలిగింది. ఈ సిరీస్ కోసం నేను పూర్తిస్థాయిలో సిద్ధపడే వచ్చాను. నా వరకైతే సిరీస్ బాగానే జరిగింది. శార్దుల్ ఠాకూర్ కు నా మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే మేమిద్దరం కలిసి చక్కటి ప్రదర్శన చేసే అవకాశం కలిగింది. అతడు నా మీద ఎంతో నమ్మకముంచాడు. ఆ నమ్మకం వల్లే నేను ఎంతో బాధ్యతగా బౌలింగ్ వేశాను. అతడు నా మాట కూడా విన్నాడు. అతడు నాకిచ్చిన సలహాలు కూడా బాగా పనికి వచ్చాయి. శార్దుల్ ఒక అద్భుతం. అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతానికి నేను ఫాస్ట్ బౌలింగ్ బాగా వేయగలుగుతున్నాను. అంతకుముందు నా బౌలింగ్ పూర్తిగా లోపలికి, అంటే కాళ్ల మీదకు వెళ్లేది. సీమ్ బౌలింగ్ వేసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నేను బంతిని నేరుగా వేస్తూ స్వింగ్ కూడా చేయగలుగుతున్నాను. ఇక పని ఒత్తిడి తగ్గించేందుకు జట్టు యాజమాన్యం చక్కటి ప్రణాళికను అమలు చేస్తుంది. అది కూడా అద్భుతంగానే ఉంది. ఇక పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి బాగా అనుకూలించడంతో ఈ రోజు ఈ స్థాయిలో ప్రదర్శన చేయగలిగాము అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.